ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्या च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। ई ओक डिसेंबर नेललो ऐदु राशुल वाळ्ळकी मट्टिनि मुट्टिना बंगारं काबोतुंदि। मी जीवितंलो गतंलो उन्नटुवंटि नेगटिव्स अंटे अप्पुलु पालु कावडं లేదా ఆర్థికపరమైన సమస్యల్లో ఇరుక్కోవడం లేకపోతే వేరే వాళ్ళు అప్పు చేసి లేదా వేరే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తే మీరు మధ్యలో ఉండి వాళ్ళకి తీసిస్తే మీరు నష్టపోతూ ఉండడం లేదా మీరు చేస్తున్న బిజినెస్లో కూడా ఒక డౌన్ఫాల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండడం అదేవిధంగా కొంతమందికి ఏమని చేస్తారంటే ఉద్యోగం ఉంటుంది బట్ ఆ ఉద్యోగంలో వచ్చే సంపాదన చాలదు అలాని చెప్పి అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులకు వడ్డీ కట్టుకోలేక మళ్ళీ అప్పులు పాలైపోతూ ఉంటారు ఇలా ఆర్థికంగా ఒక కుదేలైపోయేటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరిలో ఒక ఐదు రాశుల వాళ్ళు మాత్రము అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి దిశలోకి వెళ్తారు డిసెంబర్ మాసం అంటే ఈ నెలలో ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి ఒక విధి విధానం ఏంటంటే కనుక ఈ డిసెంబర్ మాసం అనేది గోచార ప్రకారము గురు రవి రాహువు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క స్థాయి అని చెప్పండి లేదా వాళ్ళ యొక్క వీక్షణ ద్వారా ఈ యొక్క ఐదు రాశులకి ఏది పట్టుకుంటారో అది ఆటోమేటిక్గా బంగారంగా మారుతుంది చేసే పని మీకు కలిసి వస్తుందని అర్థం పట్టుకుంటే బంగారం అయిపోతుంది దాని అర్థం ఏంటంటే కనుక ఏ పని చేసినా కూడా అది మీకు అనుకూలిస్తుంది తద్వారా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు మారడానికి అవకాశాలు గోచారం ఇస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాలు మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడొచ్చు ఇన్ కేసు ఇప్పుడు సపోజ్ మీరు ఒక మేషరాశిలో పుట్టారు మేషరాశిలో పుట్టిన వ్యక్తి భరణి నక్షత్రం రోజు కనుక ఏదైనా ఒక కార్యక్రమం చేశాడనుకుందాం అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అదే వ్యక్తి భరణి నక్షత్రంలో కాకుండా ఒక జ్యేష్ఠ నక్షత్రంలో పెట్టాడు అనుకోండి స్టార్ట్ చేశాడు అనుకోండి ఆ నక్షత్రం పక్కన పెట్టేసి ఆ డేట్తో పని లేదు రోజుతో పని లేదు అని చెప్పి కొత్తగా ఒక వ్యాపారం చేశాడు అనుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి డిసెంబర్లో నేను చెప్పి ఐదు రాశుల్లో మేషరాశి కూడా ఉంది బట్ ఆ మేషరాశి వాళ్ళు హ్యాపీగా ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లరు ఆ వ్యాపార విషయాల్లో కానీ రిలేషన్షిప్లో కానీ చేస్తున్న పనిలో కానీ అనుకున్న విషయాల్లో కానీ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు బికాస్ అతను జ్యేష్ఠ నక్షత్రంలో ప్రారంభించి ఉంటే ఏ వ్యాపారం ఏ ఉద్యోగం ఏ పనైనా కూడా కావచ్చు జ్యేష్ఠ నక్షత్రం రోజు కనుక భరణి నక్షత్రం పుట్టిన వ్యక్తులు కనుక చేసినట్లయితే అది ఖచ్చితంగా సఫలీకృతంగా కాదు కాలేదు కాబోదు నో డౌట్ ఇట్ ఆల్ నాకు పక్క ఐడియా ఉంది ఈ యొక్క ఇలా ప్రతి నక్షత్రానికి ఒక నక్షత్రం శత్రు నక్షత్రం ఉంటుంది అంటే ఆ నక్షత్రం రోజు కనుక చేశారనుకోండి చాలా సమస్యలు అనుభవించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మీరు కృత్తిక నక్షత్రంలో పుట్టారు మూల నక్షత్రం రోజు ఏం చేయకూడదు చేస్తే అది ఖచ్చితంగా పెండింగ్ పడిపోతుంది కొంతమంది కొన్ని రాశుల్లో పుట్టిన వాళ్ళకి ఏలు నడిచిని ఉంటుంది ఎవరెవరికి మీనరాశికి అదేవిధంగా మకర రాశికి ముఖ్యంగా అష్టమ శని జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి అదేవిధంగా మనకు కుంభరాశి వాళ్ళకు కూడా ఆ ఏలు నడిచిన ఛాయ కూడా కలుగుతుంది అన్నమాట సో అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే సక్సెస్ అనేది ఉంటుంది సో ఇలా జాతక ప్రకారం తెలుసుకుంటూ గోచార ప్రకారం తెలుసుకుంటూ మీ జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి అంటే కేంద్రాధిపతి దోషం అంటాం ఇప్పుడు మీరు ఒక కర్కాటక లగ్నంలో పుట్టారు ఆ లగ్నం నుంచి మనకు కర్కాటకము అదేవిధంగా సింహ కన్య అదేవిధంగా తుల వృశ్చిక ధనస్సు అదేవిధంగా మకర రాశి ఈ ఇప్పుడు మకరంలో కనుక ఉన్నాడు అనుకోండి దశానాథుడు కనుక అప్పుడు కేంద్రాధిపతి దోషం పడుతుంది అట్ ది సేమ్ టైం మనకు లగ్నం నుంచి తృతీయ స్థానంలో గ్రహం ఉండి ఆ గ్రహం దశ జరుగుతూ ఉన్నా కూడా మీరు చాలా కష్టాలు అనుభవిస్తారు మీకు ఏ పని జరగదు దానికి సంబంధించిన పరిహారాలు ఎంచుకుంటే మాత్రమే మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది లేకపోతే ఇబ్బందులు పాలవుతారు ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు తమ్మేలు ఉంది మీరు పట్టుకుందల్లా బంగారం అని చెప్పాను కదా అని చెప్పి నేను ఏది పడితే అది చెప్పలేను ఎందుకంటే ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి మీరు తెలుసుకుని కనుక ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంటుంది మనకు సుధాకర్ అనే వ్యక్తి ఈయన ఆర్ఎంపీ డాక్టర్ అండి చాలా చాలా వండర్ఫుల్గా బాగా సంపాదించాడు ఒకప్పట్లో 100 మంది పేషెంట్లు 200 మంది పేషెంట్లు చివరికి ఈరోజు ఒకళ్ళిద్దరు కూడా లేదు అంటే అది ఒక 7-8 ఏళ్ళు బాగా జరిగింది ఆ తర్వాత నుంచి ఇయర్ బై ఇయర్ డౌన్ అయిపోతూ వచ్చాడు అసలు ఎందుకు డౌన్ అవుతుంది తెలియదు బట్ నేను అసలు ఇలాంటివన్నీ కూడా
నేను నమ్మను సార్ బట్ ఎందుకో నేను ఎప్పుడైతే డౌన్ అయ్యానో నాకు అప్పుడు అనిపించింది ఏదో సంథింగ్ జరుగుతుంది మన లైఫ్లో అని చెప్పి మిమ్మల్ని నుంచి కలుస్తారని చెప్పి నచ్చు కలవడం జరిగింది ఈ నుంచి మంచి రియాలు అలా ఉంటాడు బట్ నేను ఒకటే చెప్పాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి బాగా జరుగుతున్నప్పుడు పెద్దగా పట్టించుకోరు శాస్త్రం గురించి ప్రాక్టికల్గా మాట్లాడతారు కష్టపడితే చాలు టాలెంట్ ఉంటే చాలు పట్టుదల ఉంటే చాలు ఇలా సోది మాటలు చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు చాలామంది కష్టపడిన వాళ్ళే కష్టపడుతూనే బతుకుతారు చాలా ఇబ్బందులు పాలవుతూనే ఉంటారు అందులో డౌటే లేదు నీకన్నా తెలివి లేనివాడు అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు వాడికి మీకున్న డిఫరెన్స్ ఏంటంటే జన్మజాతకము పేరు బలం ఈ రెండు విషయాలు కనుక తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అద్భుతాలు చూస్తారు ఇప్పుడు మీ పేర్లో రాంగ్ నెంబర్ ఉందనుకోండి ఇప్పుడు సుధాకర్ అంటే 34 వస్తుంది కేతు సంఖ్య అందులో ఓవల్స్ తీసేస్తే 16 నెంబర్ డిస్ట్రక్షన్ పేరు అవుతుంది 21 పైథాగరస్ ప్రకారం వస్తుంది 21 అంటే రివర్స్ అవుతుంది మరి సుధాకర్ ఒక ఎత్తుకి ఎది కింద పడిపోవడమే కదా అవుతుంది 16ని డిస్ట్రక్షన్ పేరు అంటారు ఒక పేరులో ఉన్నటువంటి అక్షానకున్న విలువ 16 అంటే 1 అంటే సూర్యుడు 6 అంటే శుక్రుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటే కష్టాలు ఉంటాయి అంటే వీళ్ళు బాగా పాపులర్ అవుతారు తర్వాత టోటల్గా జీరో అయిపోతారు అంటే బాగా సంపాదించి మొత్తం పోగొట్టుకుంటారు లేదా సంపాదన మార్గానికి దగ్గర కారు కాలేరు కాబోరు కూడా 16 నెంబర్ పేర్లో ఉంటే సో అలాంటి వ్యక్తికి నేను పేర్లో కొద్దిగా అక్షరాలని మార్చి కొన్ని ప్రికాషన్స్ చెప్పి ఆయన దశ ప్రకారం కూడా తృతీయ స్థానం దశ జరుగుతుంది కాబట్టి ఆయనకు దేవాలయంకి వెళ్ళి దీపారాధన చేయమని చెప్పి ఒక రెండు మంత్రోచ్చారణలు ఇచ్చి రెండు రత్నాలు కూడా ఇచ్చారు ఎందుకంటే చాలామందికి తెలియదు రత్నాలు వేసుకోవడం ద్వారా మాత్రమే ఒక ప్రాంప్ట్గా రిజల్ట్ పూర్తిగా వస్తుంది ఎందుకంటే రత్నాలు వేసుకోకపోతే ఏమండి అని చాలామంది అనుకుంటారు తప్పు ముందు రత్నధారణ చేసుకుని తర్వాత నేను చెప్పిన రెమెడీస్ చేస్తూ కనుక నేమ్ రాస్తూ ముందుకు వెళ్ళగలిగితే అది ఏ సమస్య ఉన్నా విత్ ఇన్ డేస్లో మార్పులు ఉంటాయి ఈరోజు ఆయన ఆర్ఎంపీగా ఉంటూ మళ్ళీ పక్కన మెడికల్ ప్రాక్టీషన్ కూడా మెడికల్ షాప్ కూడా పెట్టి ఆ షాపుకు పేరు కోసం నన్నుంచి కలవడం జరిగింది అంటే ఒకప్పట్లో జరగడమే కష్టంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక 4 ఎంప్లాయీస్ని పెట్టుకుని మరి ఒక డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నాడు అంటే కేవలం పేరులు అక్షాన్ని సరిచేశాను కొన్ని రెమెడీస్ చెప్పాను అంటే శాస్త్రాన్ని నమ్మాలి శాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలి ఎవరైనా సరే సక్సెస్ ఖచ్చితంగా అవుతారు ఆ రకమైనటువంటి యోగాన్ని పొందడానికి అర్హత ఖచ్చితంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో ముఖ్యంగా 5 రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏదనుకున్నా కూడా వీళ్ళకి ఈజీగా పట్టుకున్నదల్లా బంగారంగా మారే అవకాశం అంటే వ్యాపారం డెవలప్మెంట్ డబ్బు రావడము రిలేషన్ నిలబడము హెల్త్ ఇష్యూస్ ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా మార్పులు రావడం కావచ్చు కొంతమందికి డబ్బు ఇచ్చినట్టు తిరిగి రాకుండా ఉంటుంది అటువంటి వాళ్ళు మళ్ళీ డబ్బు సంపాదించే రోజు కావచ్చు ఇలాంటివన్నీ ఈజీగా సమకూరేటువంటి రోజులు అనమాట ఈ యొక్క డిసెంబర్ మాసం నుంచి ఇది అప్ టు ఇంకొక ఒక 2.5 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క మార్పు అనేది కంటిన్యూ అవుతుంది అలా మార్పును పొందగలిగిన వ్యక్తుల్లో మేషరాశి వాళ్ళు మొదటి వాళ్ళు వృషభ రాశి సింహరాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి ఈ 5 రాశులకు మాత్రం అల్టిమేట్ లైఫ్ ఉండబోతుంది నేను చెప్పేది ఒకటే మీరు మీ పేరును గుర్తించుకొని మీ పేరులో ఉన్న విలువ ఏంటో తెలుసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా పేరు సంతకం చేసే విధానం కనుక తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఒక వండర్ఫుల్ సక్సెస్ని లీడ్ చేస్తారు లేకపోతే సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి పేరు సరిచేసుకుని ముందుకు వెళ్ళండి జాతక దోషాలుంటే దోష పరిహారాలు తెలుసుకుని ముందుకు వెళ్ళండి 1000% లైఫ్లో అద్భుతాలు చూస్తారు ఒక ట్రెమండస్ సక్సెస్ని మీరు 200% చూసే అవకాశం సంఖ్యా జ్యోతిష్యం మాత్రమే కాదు ప్రోనాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ జమాలజీ జీటీఎన్ ప్రాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు కూడా చాలా అవసరమే బట్ ఎవరు ఏ తారకులో పుట్టిన వాళ్ళు ఎటువంటి వాస్తులో ఉండాలని చెప్తుంది న్యూమరో వాస్తు అనేది సో ఇలాంటి పాయింట్ టు పాయింట్ తెలుసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే అద్భుతాలు తప్పకుండా చూస్తారు ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్గా మీరు మారాలని నా యొక్క ఆకాంక్ష సో ఇన్ కేస్ మీ సమస్య అధికంగా ఉంటే మాత్రం స్కోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడుతాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.